మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో విజయ్ ది గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా విజయ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ నుడి ఏజింగ్ టెక్నాలజీతో చూపించనున్నారు. అయితే విజయ్ లుక్స్ విషయంలో కొన్ని ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్ త్వరలో పొలిటికల్ గా బిజీ కానున్నారు. రాబోయే రోజుల్లో విజయ్ పాదయాత్ర చేయడం ద్వారా వార్తల్లో నిలవనున్నారని తెలుస్తోంది. అయితే తల్లి కోరిక మేరకు విజయ్ తాజాగా షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. సినిమాలలో ఒక వెలుగు వెలిగిన విజయ్ ఇకపై రాజకీయాల్లో సైతం వెలుగు వెలిగేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ జెట్ లో తల్లి కోరిక మేరకు విజయ్ షిరిడి వెళ్లినట్టు తెలుస్తోంది. విజయ్ పార్టీ పేరు తమిళగా వేట్రి కళగం కాగా ఈ పార్టీకి సంబంధించిన జెండాను సైతం ఇప్పటికే ఆవిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో విజయ్ సినిమాలకు సైతం గుడ్ బై చెప్పనున్నారు. వినాయక చవితి పండుగ కానుకగా ది గోట్ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. విజయ్ తల్లి శోభ సాయిబాబా భక్తురాలు అనే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల 23వ తేదీన విజయ్ తిరుచ్చిలో మానాడు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. విజయ్ రెమ్యునరేషన్ ఏకంగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. స్టార్ హీరో విజయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.